ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి వ్యాపార సంబంధ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీ ఒక్కళ్ళ వరకు కొన్ని విషయాలు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది. మిగిలిన చోట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామంటే ధరలు దొరికితే విపరీతంగా పెరుగుంటాయి. ఎకరో కోటి రూపాయలు చెప్తారు. కొనేవాడు ఉండడు, అమ్మేవాడు ఉండడు. జనం దగ్గర డబ్బు లేకపోవటం, మీ వ్యాపార వ్యవహారాల్లో ఇటు విజిలెన్స్ కానివ్వండి, అటు ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఇటు కమర్షియల్ ట్యాక్స్ కానివ్వండి, ఇటు జిఎస్టీ కానివ్వండి, లేబర్కి డబ్బులు ఇవ్వటం కానివ్వండి, జీతాలు ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ పోను వ్యాపారంలో మీకు వచ్చినటువంటి లాభంతో శనక్కాయలు కొనుక్కోవటానికి సరిపోతుంది. ఒక రూపాయి కూడా ఇంటికి తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నాళ్ళీ గడుకాలం. బ్యాంకులో డబ్బులేస్తే పెనాల్టీ కట్టాలి, డబ్బులు తీస్తే పెనాల్టీ కట్టాలి. రోజుకి ఇంత తప్పితే మిగిలింది డ్రా చేయకూడదు. నా డబ్బులు నేను తీసుకుంటానని కూడా స్వతంత్రం లేదు. ఏమిటి కర్మ, ఏనాడు ఈ పాపం చేశానని చెప్పని బాధపడతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ శతకోటి దళితాలకు అర్ధ కోటి ఉపాయాలు ఉంటాయి. వాడి సహాయంతో ఇబ్బంది లేకుండా లాక్కురాగలుగుతారు. అయితే సమాజం యొక్క పరిస్థితులు, సమాజంలో కొంతమంది వ్యక్తుల ప్రవర్తన మీ మనోవేదనకి కారణమవుతుంది. ఇలా అయితే మన దేశం ఎలా బాగుపడుతుందని ఎంతగానో బాధపడతారు. అదేవిధంగా విదేశాల్లో ఉన్న మీ వాళ్ళ యొక్క పరిస్థితి అనుకూలంగా ఉందన్న ఒక మాట మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. పోలీలే, మనం ఎట్లా ఉన్న వాళ్ళు బాగున్నారు, దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు అనేటువంటి నిర్ణయాన్ని మీరు ప్రకటించగలుగుతారు. అదేవిధంగా పిల్లల విషయంలో కానివ్వండి, జీవిత భాగస్వామ్య విషయంలో కానివ్వండి, మీ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడాను ఆరోగ్యపరమైన విషయాల్లో కాంప్రమైజ్ కాకుండా ముందు జాగ్రత్త తీసుకుంటారు. అదే కోణంలో దీక్షా కార్యక్రమాలు స్వీకరిస్తారు. దీక్షా కార్యక్రమాల్లో ఆధ్యాత్మికంగా ఏకాగ్రత కుదురుతుంది. సిద్ధగ్రంథాలను ఉపయోగించండి. తప్పకుండా చేపట్టినటువంటి దీక్ష సిద్ధిస్తుంది. ఆధ్యాత్మిక వాతావరణంలో మంచి అనుభూతుల్ని ఆస్వాదించగలుగుతారు. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్నటువంటి కోరిక ఈ దీక్ష తర్వాత 100 రూపాయలు ఫలిస్తుంది. అదే కోణంలో మీ వర్గాన్ని పైకి తీసుకురావడానికి పలుకుబడి ఉపయోగిస్తారు, కష్టపడతారు. వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు కానీ వచ్చేటటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో పదవులు ఇవ్వటం కానీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వటం కానీ చేద్దామని చెప్పి నిశ్చయించుకుంటారు. ఆ రకంగా మీ వర్గాన్ని కాపాడుకోవడానికి మీరు ఈ వారం ఎంతగానో శ్రమించి అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం చెప్పదగినటువంటి సూచన.